హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు పండుని స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాము. పోదామా పండు, ఆర్ యూ రెడీ? ఎస్ రెడీ అని చెప్పు. జేజ్ మొక్క జేజ్. మన పండు చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. అది ఫస్ట్ డే స్కూల్ కదా, అందరు అలానే ఉంటారు. ఇక ఇలా రెడీ చేస్తాను పండుని. నెక్స్ట్ ఇంకా ఇంట్లో దీపం పెట్టుకునేసాను. ఇక అందరు కూడా ఆఫీస్కి బయలుదేరేసారన్నమాట. చూద్దాం రండి. బాయ్ బాయ్ చెప్పు జేజ్కి, బాయ్ చెప్పు. ఇక పండుకి ఈ బ్యాగ్ కొనుక్కున్నాము అన్నమాట, అమెజాన్లో తీసుకున్నాము. కుట్టి బ్యాగ్ చాలా బాగుందన్నమాట. ఇకంతే అండి, బయలుదేరేసాను. ఎక్కడికంటే ఫస్ట్ మనకి ఎప్పుడు కానీ ఏమో అదే ఒక సెంటిమెంటల్గా ఉంటుంది కదా, గుడికి వెళ్ళాలి అనేసి. అలా మా పండుగ కూడా మేము ఫస్ట్ జస్విని స్కూల్లో చేర్చేటప్పుడు కూడా గుడికి తీసుకొని పోయేసి ఆ తర్వాత స్కూల్లో జాయిన్ చేపిస్తాము. సో అలా సెంటిమెంటల్గా మనం రెడీ అయిపోతాం అన్నమాట ఆటోమేటిక్గా పిల్లల విషయానికి వస్తే. నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య కూడా ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయారు. ఇంకా పండుగ కిందకు వచ్చిందో లేదో పక్కన వీధిలో టపాసులు బ్యాలెస్తున్నా అనమాట. నవంబర్ కదండి, నవంబర్ 4 ఏమో అనుకుంటాను, దీపావళి వచ్చింది. సో అప్పుడు దీపావళికి ముందుగానే టపాసులు బ్యాలెస్తున్నాను అనమాట ఇంటి దగ్గర అయితే. సో ఆ సౌండ్కి అలా భయపడుతుందన్నమాట పండు. ఇంకా మా ఆయన ఏమంటే మమ్మల్ని జాయిన్ చేపించేసి, పండుగకి ఫస్ట్ డే స్కూల్ కదా, సో మేము గుడికి వెళ్ళిన తర్వాత అందరం వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకుని ఆ తర్వాత స్కూల్కి వెళ్ళామంటే మంచిగా ఉంటుందనేసి. ఇంకా మా ఆయన ఏమంటే మా ఆయనకు కూడా టైం అయిపోతుంది, మండే వేరే, మండేనే అనుకుంటాను. ఇంకా మండే అనుకున్నప్పుడు కొద్దిగా మీటింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా. సర్లే ఇంక పర్లేదు, మన పాపని స్కూల్లో చేపించాలనేసి తను టెన్షన్గా ఉన్నాడు. టైం అయిపోతూ ఉంది, మాకేమంటే మంచి టైంలో స్కూల్లో జాయిన్ చేయాలి అనేసి అనమాట. ఎప్పుడు కానీ మా ఇంటి దగ్గర పెరుమాళ్ గుడి ఉంటుంది, ఎంత బాగున్నారు కదా పెరుమాళ్. సో ఎప్పుడు సరే ఇంత కలకల కల ఉంటారు అన్నమాట ఈ గుళ్ళో ఎప్పుడు. సో నాకు ఎక్కువ ఇష్టమైన దేవుడు. ఆ తర్వాత గుడి దగ్గర ప్రసాదం పెట్టారు. సో పండు అయితే ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ పెడితే ఒక హాఫ్ ఇడ్లీ తినింది అంతే, మళ్ళీ ఏం తినలేదు. దేవుని ప్రసాదం తినేసి స్కూల్కి స్టార్ట్ అయ్యాము. ఓ మై గాడ్, ఎన్ని మాటలు చెప్పుకుంటుందో. అసలు సండే సాటర్డే ఈ టైంలో అయితే ఎక్కువ అండి. మేము స్కూల్కి పంపించాలి కదా, ఎలా పోతుంది ఏమో అని డిస్కస్ చేసినప్పుడు ఎన్ని మాటలు వచ్చి చెప్తుందో, నేను స్కూల్కి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను, హ్యాపీగా ఉంది, స్కూల్కి పోతాను, హ్యాపీగా ఉంది, స్కూల్కి పోతాను, పండు హ్యాపీగా ఉంది అట్లనే ఆమె చెప్పుకుంటుందంట. గీతిక హ్యాపీగా ఉంది, గీతిక హ్యాపీగా ఉందనేసి చెప్పుకుంటా ఉంది. ఇంకా ఇలా స్కూల్కి వెళ్ళే టైం కూడా వచ్చేసిందా అని అనిపిస్తుంది. మొన్నదా పుట్టినట్టుంది, అప్పుడే స్కూల్కి కూడా జాయిన్ చేపిస్తున్నామే అనిపించేసింది అనమాట నాకు ఆ రోజు. అది ఎందుకో తెలీదు, నాకు ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉండింది. ఇంకా పండు స్కూల్కి వెళ్తా ఉంది అనేటప్పుడు ఎంత సంతోషమో. ఓకే ఓకే మా జస్విన్ రా, ఉండండి పండు. నువ్వు బొమ్మలు చూడు, లోపల బొమ్మలు చూడు. ఓకే మ్యామ్ బాయ్. ఓకే ఓకే. ఇక పండుని జాయిన్ చేపియాలి అనేసి ఎన్నో స్కూల్ చూసాము. ఆ తర్వాత ఈ స్కూల్ ఏమంటే నేను మా ఆయన ఒకసారి వాకింగ్కి వస్తూ ఉన్నాము. సో అప్పుడేమంటే ఈ స్కూల్ బోర్డు వేసినారా మా పక్కనే ఉంది కదా అనుకున్నాము. జస్విన్కి ఏమంటే నేను ప్లే స్కూల్లో అలాగా ఏమీ వేయలేదన్నమాట. సో ఆ ఫీలింగ్తోనే నేను మళ్ళీ పండుగకి ఏందో పై సిచ్యువేషన్ ఎలా ఉంది, స్కూల్స్ ఏం లేదంటున్నారే అనుకుంటా ఉన్నాను. ఎట్టో దేవుడి దయ వల్ల మేము ఆ రోజు ఎప్పుడు ఎవ్రీ సాటర్డే సండే వాకింగ్కి వస్తూ ఉంటాం నేను మా హస్బెండ్. సో ఆ రోజు ఈవినింగ్ చూస్తే చాలా బాగుంది స్కూల్ అయితే. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మా ఆయన వచ్చామన్నమాట. అలా వచ్చి రౌండ్ వేసుకునేటప్పటికి ఇంకా పిల్లలు దొరకొచ్చాం మళ్ళీ.
ఆ తర్వాత వాళ్ళకి నచ్చితేనే కదా అట్లని ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి వచ్చి చూసేసి వెళ్ళామో లేదో పండు ఇదే ఎప్పుడు స్కూలు ఎప్పుడు స్కూలు స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తాను నేను ఎప్పుడు వెళ్తాను నాకు బ్యాగ్ కావాలి వాటర్ బాటిల్ కావాలి లంచ్ బాక్స్ కావాలి ఇన్నమాట సో ఓకే పర్లేదు బాగుంది స్కూలు మనకి కంఫర్ట్గా ఉంది అనేసి పక్కనే ఉంది కదా అనేసి జాయిన్ చేయించేసాను చాలా బాగుంది మ్యామ్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఇంకా ఈ బిల్డింగ్కి ఆపోజిట్లోనే అనమాట బ్యాక్ సైడ్ మా హౌస్ ఉంటుంది ఇంకా చాలా నాకు బాగా నచ్చింది ఇంకా స్పేషియస్గా ఉంది నీట్గా ఉంది అనమాట మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మ్యామ్ యాక్చువల్లీ లండన్లో ఇలాంటి ప్లే స్కూల్లో వర్క్ చేశారంట సో ఈ కార్ ఎప్పుడో ఒకప్పుడుగా ఉంటుంది రేర్గా ఉంటుంది పిల్లల్ని ఆడిపించుకుంటాం మ్యామ్ అని చెప్పారు సో ఓకే బాగుంది కదా అనేసి నేను ఇంకా ఓకే చేసుకునేసాము జాయిన్ చేయించేసి ఇంకా మా ఆయన వెళ్ళిపోయారు అనమాట ఆఫీస్కి అరే నేను ఇచ్చిన నిన్ను కూడా నారాయణ స్కూల్ వేసినప్పుడు ఎట్లే అయ్యి నిన్ను కూడా వేసినావా ఫస్ట్ ఏడలేదు నేను ఆయన బంగారు కొంటరా నువ్వు పెద్దోడు కదా నేనా దానివల్ల నువ్వు ఏడ్చేదే లేదు నేను నువ్వు గుడ్ బై అయిపోయినాను అంటా ఉన్నావు నేను నువ్వు పాప కూడా స్కూల్కి పోవాలి స్కూల్కి పోవాలంటా ఉన్నానా ఇంకేడవులే హలో రైమ్స్ బొమ్మలు ఆడుకునేదానికి టాయ్స్ అంతా ఇస్తారో ఇంకేడవులు చూడండి నీళ్ళు ఇంకా మనకైతే ఓకే కానీ హౌస్ వైఫ్స్కి ఇంకా హస్బెండ్స్కి చాలా కష్టంగా ఉంటుంది కదా సో వాళ్ళు ఆఫీస్ టైంకి వెళ్ళిపోవాలి మా ఆయనైతే మరీ ఆఫీస్ టైం టు టైం అనేసి మెయింటైన్ చేస్తారన్నమాట సో అదొక్కటి ఉంటుంది ఇలాగా ఏదో ఒకరోజు అనుకున్నప్పుడు ఇంకా తప్పదు మా పాపనే కాబట్టి ఇంకా జాయిన్ చేయించేసే వెళ్ళాలి అది ముందుగానే కూడా జాయిన్ చేయించు కానీ నేనేమంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతాను అన్నమాట మంచి టైం చూసుకొని జాయిన్ చేయించాలి అంటే రాహుకాలం అలా ఉంటుంది కదా అవన్నీ చూసుకొని జాయిన్ చేయించాలనేసి అట్లా అనుకునేటప్పటికి ఇంకా మా ఆయన ఏమంటే అవంతా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు ఏదున్నా మంచి టైం ఏం జరగాలన్నా మన మంచి కోసమే అనుకుంటే అవేం లేదు ఎప్పుడు అవే పాటిస్తూ ఉంటే అవన్నీ ఉండకూడదు చెప్తా ఉన్నారు గట్ట కాదని ఎట్లో ఒకటి జాయిన్ చేయించేసాను హ్యాపీగా ఉందన్నమాట పండుగని కూడా జాయిన్ చేయించేసాను హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకో చాలా సంతోషంగా ఉంది ఇంకా పండు జెఫిన్ ఇద్దరు స్కూల్కి వెళ్తారు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తే బాగుండు అనుకుంటాము కానీ ఆఫీస్కి పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లు ఇదే టెన్షన్ అనమాట వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ ఇవ్వాలి ఇలాంటివి ఉంటుంది సో చూద్దాం ఇక పైన నా లైఫ్ ఎట్టుంటుందో ఏమో తెలియదు కానీ నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను పండు స్కూల్కి వెళ్తూ ఉంది జెఫిన్కి స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా దేవుడా అనేసి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే జెఫిన్కి కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టం అనమాట అన్నలాగే చెల్లెలు కూడా అంత ఇష్టపడతా ఉంది ఇప్పుడు కూడా రెగ్యులర్గా పోతాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలా పండు స్కూల్కి వెళ్తూ ఉంది కదా అట్లా అనేసి ఇంకా వీడియో షూట్ చేసి యూట్యూబ్లో వేయాలి ఇంకా ఇక పైన అయితే టైం ఉన్నప్పుడు అంతా నేను వీడియో వేస్తాను ఎందుకంటే చాలా కష్టపడి వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసుకొని అలా అంతా చేస్తూ ఉన్నాం కానీ వ్యూస్ అంతగా రాలేదన్నమాట నాకే ఉన్నో ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంది వ్యూస్ రాకపోయే కొద్దికి ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది కదా దానికని టైం స్పెండ్ చేసి దానికని షూట్ చేసుకొని దానికని ఎడిట్ చేసుకొని వ్యూస్ రాదు చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయకుండా ఇప్పుడు వేరే ఐపీఎల్ జరుగుతూ ఉంది ఆ తర్వాత బిగ్ బాస్ షో నడుస్తుంది కదా దీనివల్ల అయితే మాకు చాలా నోటిఫికేషన్స్ అయితే పడిపోయాయి అనమాట ఏ వీడియో ఎంత ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోని వేసినా యూస్ఫుల్ వీడియోస్ వేసినా నోటిఫికేషన్స్ అస్సలు పోవట్లేదు సో దానివల్ల ఇంకా నేను కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గి కొన్ని రోజులు స్టాప్ చేసి అలా ఎలా ఉన్నాను ఇక పైన అయితే పండు జయశ్వీ వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళారంటే అప్పుడు మెమరీస్ కోసమైనా కొన్ని వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను నేను అండ్ నా ఛానల్ కొద్దిగా గ్రోత్ అయిందంటే రెగ్యులర్గా నేను వీడియోస్ పెడతానే ఉంటాను ముందైతే రెగ్యులర్గా దానికనే షూట్ చేసి పెడతా ఉన్నాను కానీ నాకు ఇప్పుడు అంత ఓపిక లేకపోయింది అన్నమాట ఈ వ్యూస్ రాకపోయే కొద్దికి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది సో ఇక పైన నేను ట్రై చేస్తాను మరి నన్ను ఫ్యాన్ అయినా నా మమ్మీకి ఉక్కుపడుతుంది జస్విన్ ఫ్యాన్
అట్లని మళ్ళీ మేము పర్సనల్గా చాలా పేరెంట్స్ అయితే అడిగారు అన్నమాట స్కూల్ పెట్టుకోవాలి పెట్టండి మ్యామ్ చాలా రోజులు అవుతా ఉంది పిల్లల్ని ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాము ఇలాగా ప్లే స్కూల్ ఉందంటే కొద్దిగా బాగుంటుంది అట్లని అడిగేలోగా ఓకే చెప్పారు మ్యామ్ అయితే ఇంకా ఈ మంత్ నుంచి పంపిస్తున్నాను ఈరోజు అయితే నవంబర్ 1st వీక్ అన్నమాట ఇప్పుడు సో నవంబర్ 1st నవంబర్ 1st తేదీ సో లాస్ట్ మంత్ నుంచే మేము అడుగుతా ఉన్నాము కానీ ఓకే చెప్పారు మ్యామ్ అయితే ఇప్పుడు స్కూల్లో చేర్చేసాను ఈరోజు నవంబర్ 1st పండు బాగా చదవాలి తన లైఫ్లో తను బాగుండాలని మీరు అందరూ బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్లో బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ అంతా మా పాపకు కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చి ఇంకా పాపని మంచి టైం చూసి వదిలేసి వచ్చేసాను స్కూల్లో ఇంకా ఇప్పుడైతే 9:45 ఆ టైం అవుతా ఉంది ఇక 11:00 అలాగా మ్యామ్ ఫోన్ చేస్తాము అటని చెప్పారు మేము ఫోన్ చేస్తాము అప్పుడు వచ్చి తొడుకొంబండి అన్నారు ఆ తర్వాత వచ్చి ఈ ఒక 1 వీక్ వచ్చి ఒక 1 అవర్ 1.5 అవర్ పెట్టుకుంటాము ఆ తర్వాత నుంచి 9:00 టు 12:30 12:00 పెట్టుకుంటాం మ్యామ్ అని చెప్పారు ఇంకా పండుగకి స్కూల్కి ఏం కావాలి అవి ఇవనేసి ఎట జస్ట్ ఉంది కదా అన్నీ ఇంకా బ్యాగ్ మాత్రం అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము అది వచ్చేసిందన్నమాట ఇంకా అలా అయింది ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మీరు చూడండి నేను పండు వాళ్ళ స్కూల్ అంతా లోపల ఈరోజు అయితే అలౌడ్ లేదన్నారు యాక్చువల్గా నేను ముందుగానే పోయి చూస్తాం కదా ప్లే స్కూల్ ఎలా ఉంది మీ స్కూల్ అంతా ఎట్టుందనేసి అప్పుడు పోతే ఏమో బాగుంది నీట్గా ఉంది వాళ్ళ హౌస్నే పెట్టి రన్ చేస్తున్నారు ఆ బిల్డింగ్ ఫుల్గా వాళ్ళదే అన్నమాట పర్సనల్గా వాళ్ళే ఆ వర్క్ చేసుకుంటున్నారు ఇంకా బాగానే ఉంది ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలోనే ఇక 11:00 అవుతా ఉంది ఇంకా మ్యామ్ కాల్ చేశారన్నమాట వచ్చి తొడుకొని వెళ్ళండి అట్లని చెప్పేసి ఇంటి పక్కనే కదా నడిచెళ్ళి తొడుకొని వచ్చేస్తాను జస్ట్ పక్క వీధేనండి మా జస్సు అయితే ఎప్పుడెప్పుడు ఆనేసి ఉన్నాడు ఇంకా స్కూల్ గేట్ కూడా తెలుసు ఓపెన్ చేసి సెల్ఫీ అన్నమాట లోపలికి ఓకే చిన్నప్పుడు నాకు నారాయణ స్కూల్లో ఇచ్చిండా ఆ ఫైల్ లో పెట్టుకోండి స్కూల్కి వస్తా ఉన్నారు డైలీ ఇంకా డైలీ పోతా స్కూల్కి రైస్ తో పండు రా మమ్మీ ఎత్తుకుంటాను నీ ఫ్రెండ్స్ అందరు వచ్చినారా ఏమేం పేరు నీ ఫ్రెండ్స్ పేరు అడిగినవా వాట్స్ యువర్ నేమ్ అనేసి మ్యామ్ నిన్న అడిగిందా ఏమని అడిగింది నీ పేరు అడిగిందా ఏం పేరు అని చెప్పినావు నీ పేరు ఏం పేరు గీతికా అని చెప్పినావా ఇదో నన్ను చేసిందే నువ్వే చేసినావా బాగుండు కబకబా రండి కారు వచ్చేసిందా ఎలానో పండు ఏడవలేదంట జస్ట్ అలా లోపలికి వెళ్ళిన వెంటనే మమ్మీ కావాలనిందంట ఇంకా నెక్స్ట్ మ్యామ్ టాయ్స్ అవి ఇవి కానీ సైలెంట్ అయిపోయింది అట్నే ఉండా స్టైల్గా అట్నే నిల్వ పద
போ. பண்ண நீ ஸ்கூல் போந்த. பை ஃப்ரெண்ட்ஸ். பை ஃப்ரெண்ட்ஸ். பை பை. దీంట్లో పెట్టేది అఫైలే. ఓకే ఫ్రెండ్స్ బాయ్. దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.